30 నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స, ఆవేస్ హాస్పిటల్, హైదరాబాద్. ఇప్పటివరకు మీరు ఎన్నో చర్చల్ని మీరు చూసుంటారు, కానీ ఇప్పుడు నేను మీకు చూపించే చర్చ్ అన్ని చర్చల కన్నా పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఇది విజయవాడ గుణదలలో ఉన్న మేరీమాత పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి 100 ఏళ్ళు అవుతున్నాయి. అయితే ఈ పుణ్యక్షేత్రానికి, అంటే ఈ చర్చికి మిగతా చర్చలకి తేడా ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ చర్చిలో విశేషాలు ఒక 4-5 చూపిస్తాను. అది చూశాక మిగతా చర్చలకి ఈ చర్చలకి తేడా మీకే తెలుస్తుంది. ఆ విశేషాలు ఏంటో ఒకసారి మీరే చూడండి. చూసారు కదా, ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా తలనీలాలు అర్పించవచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా కొబ్బరికాయ కొట్టచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా అగరబత్తులు వెలిగించవచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా మొక్కులు చెల్లించుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా ప్రత్యేక పూజలు చేయించుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా కూడా జీసస్ క్రైస్ట్ మాలను కూడా వేయచ్చు. అన్నిటికీ కూడా ఈ చర్చే ప్రధానమైనది. ఇటువంటి చర్చ్ బహుశా ఈ సౌత్ ఇండియాలోనే ఎక్కడ కూడా ఉండదు. ఇన్ని రకాలుగా ఇటు ఒక హిందూ సాంప్రదాయాన్ని అలాగే క్రిస్టియన్ సాంప్రదాయాన్ని రెండింటిని కూడా కలగలిపి ఉన్న ఏకైక చర్చ్ గుణదల మేరీమాత చర్చ్. విజయవాడలో దుర్గ గుడి ఎంత ఫేమస్, గుణదల మేరీమాత టెంపుల్ అన్నా కూడా అంతే ఫేమస్. ఒకసారి మనం ఈ టెంపుల్ గురించి ఒకసారి చూసుకుంటే కనుక దగ్గర దగ్గరగా ఇక్కడ మనం చూస్తున్నది, కింద మనము చూస్తున్నది అంతా కూడా మేరీమాత ప్రధాన దేవాలయం ఉంటుంది. ఇక్కడ నుంచి కొండ పైన మనం టాప్లోకి వెళ్తే అక్కడ జీసస్ క్రైస్ట్ది పెద్ద సిలువ వేసి ఉంటుంది. అది విజయవాడలో ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ సిలువ అందరికీ కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఎందుకని మిగతా చర్చిల కన్నా ఈ చర్చ్ ఎందుకు విభిన్నంగా ఉంది, ఎందుకని హిందూ ఆచారాలను ఇక్కడ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, ఇక్కడికి చాలామంది కూడా అంటే ఇక్కడ క్రిస్టియన్ ఆచారం ప్రకారం ఎవరు కూడా పూలు కానీ బొట్టు కానీ పెట్టుకోకూడదు, బట్ ఇక్కడ ఆ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ పంచేవి. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కొబ్బరికాయలు కొట్టచ్చు, ఎవరైనా మొక్కులు చెల్లించుకోవచ్చు, ఎవరైనా కూడా మేరీమాతకు దండం పెట్టుకోవచ్చు, తలనీలాలు కూడా అర్పించవచ్చు, అగరబత్తులు కూడా పెట్టచ్చు, అలాగే ఇక్కడ ప్రత్యేకంగా మొక్కులు కూడా ఇక్కడ తీర్చుకోవచ్చు. ఎందుకని ఇటువంటి రూల్స్ వచ్చాయి, అంటే ఎందుకని గతంలో ఉన్న రూల్స్కి విరుద్ధంగా ఇక్కడ ఎవరైనా కూడా భక్తులు ఎందుకు వస్తున్నారు, ఎందుకని ఇక్కడ మేరీమాతను కానీ జీసస్ క్రైస్ట్ని కానీ ఎందుకు పూజిస్తున్నారు, ఈ విషయాలు తెలియజేయడానికి రెవరెన్ ఫాదర్ జయరాజ్ ఉన్నారు. ఈ గుణదల పుణ్యక్షేత్రం మొత్తానికి కూడా హెడ్. సార్ నమస్తే. ఎన్నో చర్చలు చూసాం, ఎన్నో మేము చూసిన చర్చెస్లో నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, బట్ మీ దగ్గర వెనక చూస్తూ ఉంటే అందరూ కూడా రావడం, తలనీలాలు అర్పించడం, కొబ్బరికాయలు కొట్టడం, అగరబత్తులు పెట్టడం, చాలామంది ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా బొట్టు పూలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ నడుస్తుంది ఆచారం. అంటే ఇది ఎందుకు పెట్టారు ఈ రూల్ ఇక్కడ? ఇది రూల్ అని కాదండి, మొట్టమొదటిగా మనం ఈ ప్రేక్షక మహాశయులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. బాలయేసు బెత్లెహేము ఆ ప్రాంతంలో పుట్టినటువంటి రోజును స్మరించుకుంటూ ఉన్నాం కనుక మీ కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండాలని చెప్పి మున్ముందుగా మీకు నేను ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాను. వీరు మన వీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ అన్ని వర్గాల వారు వస్తారు, అన్ని మతాల వారు వస్తారు. ఎందుకు వస్తారు అనే ప్రశ్నకి సమాధానం వాళ్ళని అడుగుదాం మనం. ఎంచేతనంటే వారికి ఏదో ఇక్కడికి రావటం చేత, ప్రభు అంటే యేసు వారికి దీవించడం చేత, వారి తల్లి అయినటువంటి మరియ తల్లి ప్రార్థించుకొనగా ఆ మనవలను ప్రభు అయినటువంటి యేసు చెంతపెట్టి అనుగ్రహించడం చేత, వారు పొందడం చేత కృతజ్ఞతాభావంతో వచ్చి ప్రార్థించుకొని వెళుతున్నారు. రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఏమిటంటే మేము కొన్ని పాటించవలసి ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి భక్తుడు కూడా రావచ్చు, మరియ తల్లి దగ్గరకు వచ్చి ప్రార్థించుకుని వెళ్ళవచ్చు, యేసు ప్రభువును ఆరాధిస్తారు, మరియ తల్లిని గౌరవిస్తారు. కారణం ఏమిటంటే మరియ తల్లి దేవాది దేవునికి జన్మనిచ్చిన కనుక మనం గౌరవిస్తాం. కనుక అందరూ వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళుతున్నారు, ఒక చక్కటి వాతావరణం. ఇక్కడ నుంచి ఇక్కడ కింద ఉన్నటువంటి మరియ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు, గుడిలోకి వెళ్ళి యేసు ప్రభుని మోకాళ్ళ మీద ఉండి ఆరాధిస్తారు. ఆ తరువాత కొండపై భాగానికి వెళ్ళి కొండ మధ్యలో ఉన్నటువంటి గుణదల మాతను వెళ్ళి అక్కడ గౌరవిస్తారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. మళ్ళా తరువాత సిలువ పైభాగానికి వెళ్ళి మోకాళ్ళ మీద కూడా కొంతమంది కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదంతా కూడా వారి విశ్వాసంలో వారు స్థిరంగా ఉండటానికి, వారి కుటుంబాలు దీవించబడినప్పుడు వ్యక్తిగతంగా కానీ కుటుంబ పైన కానీ వచ్చి దేవునికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు. బేసిక్గా క్రిస్టియానిటీలో అంటే మాకు తెలిసినంత వరకు సార్, అంటే తలనీలాలు అర్పించడం కానీ, మొక్కుబళ్ళు చెల్లించడం కానీ, కొబ్బరికాయలు కొట్టడం కానీ, అంటే ఇటువంటి ఉండవు అని అంటూ ఉంటారు కదండి.
ఇవన్నీ కూడా అపోహలు అండి. మనం మొట్టమొదటిగా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం భారతీయులం, భారతదేశ బిడ్డలము కనుక ప్రతి ప్రాంతంలో ఒక సంప్రదాయం ఉంటుంది, ఆ సంప్రదాయాన్ని మనం పాటిస్తున్నాం. కనుక చర్చపరంగా ఉండేటువంటివి అవి వేరుగా ఉంటే సంప్రదాయాలను మనం గౌరవించాలి. కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక శుభ సూచకం అది. అదేవిధంగా క్రువత్తిని వెలిగిస్తూ ఉన్నప్పుడు క్రువత్తి ఏమిటండి దాని స్వభావం, చీకటిలో వెలిగించినప్పుడు క్రువత్తి కరిగిపోతూ వెలుగునిస్తూనే ఉంటుంది చివరి వరకు కూడా. అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చింది, మానవులను రక్షించడానికి వచ్చారు. ఆయన మరణించే వరకు కూడా మానవ జాతినే, మానవులనే, మనలనే మనసులో పెట్టుకుని ఆయన మనల్ని రక్షించారు. మన కోసం ఆయన అన్నీ కూడా చేశారు. కనుక ప్రభు అయినటువంటి యేసు పుట్టినరోజును జరుపుకుంటానికి గల ఏకైక కారణం ఏమిటంటే మనం అందరం కూడా ఈ దోషరహితులుగా జీవించి దైవ స్వభావంలో భాగస్థులు కావటానికి ఆయన చేసినటువంటి గొప్ప పని. కనుక అందుచేతనే అందరూ కూడా వచ్చి ప్రార్థించుకుని వెళ్తారు. కొవ్వొత్తులు వెలిగించడం అనేది చూస్తూ ఉంటాం సార్, బట్ అగరబత్తులు వెలుగుస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు, అది అది ఎందుకు సార్? అగరబత్తులు అనేవి చక్కటి వాసన వస్తాయి, సువాసనతో కూడింది అగరబత్తులు. ఆ సువాసన పైకి వెళ్తూ ఉంటుంది. దేవుని మనం ఆరాధించేటప్పుడు దేవాలయంలో కానీ గర్భగుడిలో కానీ హారతలు ఇస్తూ ఉంటాం. దేనికి కారణం? ఆ సువాసన ఏ విధంగా అయితే పైకి వెళుతుందో, దేవుని దగ్గరికి వెళుతుందో, సువాసనతో కూడినటువంటి జీవితాలు మనం జీవించాలి. అనగా నా దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు కూడా, ఓహో ఈ వ్యక్తి చాలా మంచివాడు, చెడువాడు కాదు, ఇతరులు మంచితనం ఉన్నది అనే దాని సూచనగా మనకి జీవితాలు పవిత్రంగా ఉండాలని చేస్తారు. ఆ భావంతోనే వాళ్ళు చేస్తున్నారు. కొబ్బరికాయలు తలనీలాలు అర్పించడం ఇదంతా కూడా హిందూ సాంప్రదాయంలో భాగంగా సార్? అన్ని శాఖల వారు వస్తారండి. ఈ కొబ్బరికాయలు కొట్టడం మన భారతీయ సాంప్రదాయం, అది శుభ సూచకం, పొరపాటు లేదు. ఇల్లు కట్టినప్పుడు, చర్చి కట్టినప్పుడు కొబ్బరికాయ కొడతాం, ఇబ్బంది లేదు. తలనీలాలు సమర్పించడం అనేది బైబిల్లో కూడా కనపడుతుంది మనకు. వాళ్ళు చేసిన మేలుకు గాను నేను త్యాగపూరితమైన జీవితం, ఇప్పుడు జుట్టు తీసేస్తే మనం అందవిహీనంగా ఉంటాం, నీకోసం కొన్ని రోజులు అట్లా ఉంటానని చెప్పి ప్రభువుకి చెప్పడం అది అర్థం. అది ప్రభు అయినా సరే, మీరు ఇంకేం దేవాలయానికి వెళ్ళినా సరే అర్థం. అది ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, కానీ మాల క్రిస్టియన్ అంటే జీసస్ క్రైస్ట్ మాల అనేది వేయడం కూడా గుణదలలో మాత్రమే ఉంటుంది. సో అంటే ఎందుకని ఇక్కడ ప్రాధాన్యత ఎక్కువ ఎందుకని? అది మాల అని కదా అక్కడ అర్థము. అదేమిటంటే తపస్సుకాల రోజుల్లో అంటే ప్రభుని యొక్క సిలువను, శ్రమలు ఆ రోజుల్లో కొంతమంది ఏంటంటే నిరాడంబరగా జీవిస్తాము అని దాని సూచనగా ఒక వైట్ డ్రెస్సును, చెప్పులు లేకుండా తవలేసి తిరుగుతూ ఉంటారు. ఏంటి దానికి ఏంటంటే గుర్తు అంటే నేను ఈ 40 రోజులు కూడా పవిత్రమైన జీవితం జీవించాలి, చెడు అలవాట్లు ఇవన్నీ కూడా మానేసి జీవిస్తున్నానని మనకు చూపిస్తూ నేను ఈ జీవితం జీవిస్తున్నాను కనుక మీరు కూడా జీవించగలితే జీవించనని చెప్పి చేసేటువంటి పని అది. ఇక్కడ ప్రజంగా మన పుణ్యక్షేత్రానికి వస్తూ ఉంటే హిందూ దేవాలయము, ఇది క్రిస్టియన్ దేవాలయం అర్థం కాకుండా రెండు అంటే రెండు సిమిలారిటీస్ అనేవి కలిసిపోతూ ఉంటాయి సార్. అంటే భక్తులు కూడా వచ్చేవాళ్ళంతా కూడా చాలామంది హిందువులు వస్తున్నారు, చూస్తూ ఉన్నాం వాళ్ళంతా కూడా. వచ్చిన వాళ్ళందరూ మేము అడుగుతున్నా కూడా ఒకటే అంటున్నారు, ఇక్కడ విజయవాడలో ఒకటి దుర్గమ్మ ఉన్నారు, ఒకటి పుణ్యక్షేత్రం మేరీమాత ఉన్నారు, సో ఇద్దరు మమ్మల్ని కాపాడేవాళ్ళని వాళ్ళ వెర్షన్ కూడా చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు అలా చెప్పినప్పుడు? వారి వారి విశ్వాసాన్ని మనం గౌరవించాలండి. నేను ఇక్కడ ఈ అంగీలో ఉండి మాట్లాడుతానంటే వారి విశ్వాసాన్ని మనం గౌరవించాలి. మా విశ్వాసం ఉంటుంది, మీ విశ్వాసం ఉంటుంది, ఎవరినారు గౌరవించుకుని మనం జీవిస్తేనే సామరస్యం ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. నా మతమే గొప్ప అని వెళితే అది ఉండదు, అది తల తప్పవుతుంది. అది ఫైనల్గా చెప్పండి, ఇటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా, ఇటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా తప్పు పట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఇలా పూలు పెట్టుకు రాకూడదు, బొట్లు పెట్టుకు రాకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, తలనీలాలు ఇవ్వకూడదు అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఈ భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుంచి సచివారు కూడా విమర్శలు చేయనటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు? కనుక విమర్శలు ఉంటూనే ఉంటాయి, కానీ నా విశ్వాసాన్ని ప్రశ్న ఏంటని మీరెవరు, మీ విశ్వాసాన్ని ప్రశ్న ఏంటో నేను ఎవరిని. కనుక మనందరం కూడా మంచిగా జీవించినప్పుడే సొసైటీ అంతా కూడా బాగుంటుంది. చాలా బాగా వివరించారు. ఎందుకంటే ఇక్కడ మత సామరస్యానికి, ఎందుకంటే చాలామంది ఇక్కడ మనకి ఒకసారి పైన చూస్తే ఇక్కడ చాలామంది ఈ గుడదల మేరీమాత టెంపుల్కి వచ్చేవాళ్ళు, చాలామంది ఇటు క్రిస్టియన్స్తో పాటు హిందువులు కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఫాదర్ జయరాజ్ చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో తలనీలా సమర్పించే వాళ్ళు కానీ, కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కానీ, వారి వారి ఆచారాలని ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుల రూపంలో తీర్చుకోవడంలో మేమెవరు అడ్డుపడ్డానికి అని చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ కేవలం క్రిస్టియానిటీకి సంబంధించిన మాత్రమే కాదు, అన్ని రకాల మతాల వాళ్ళు వచ్చి ఇక్కడ మేరీమాతను ఆరాధించడం అనేది ఈ గుడదల మేరీమాత పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనంగా భావించవచ్చు.
కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, గుణదల మేరీ మాతాపురం క్షేత్రం నుంచి.